ఆశీర్వాద్ అమ్మలు ఇంట కమ్మని వంట కంద కట్లెట్సా? ఓ, కంద కూర కాకుండా కట్లెట్స్. అవును, నీకు కంద కూర ఇష్టం ఉండదు కదా, అందుకని నీకోసం కంద కట్లెట్స్. ఎలా అయినా సరే అమ్ములతో కట్లెట్ తినిపించాలని కంద కట్లెట్. అవును కదా, కంద కట్లెట్స్కి కావలసిన పదార్థాలు 1/2 కిలో కంద, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, అల్లము, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా బ్రెడ్ పౌడర్, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? తెలుసు. నువ్వు ముందుగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపచ్చి వేసి మిక్సీలో జస్ట్ ఇలా తిప్పి అలా ఆపు. ఎక్కువ చేయొద్దు, పేస్ట్ అయిపోతే బాగోదు, అందుకని పేస్ట్ అవ్వకుండా తీసుకురావాలి. నువ్వు తెస్తే నేను ఈలోగా చాలు. కందని ఏం చేసామంటే ఉప్పు పసుపు వేసి ముందు ఒకసారి ఉడకబెట్టుకుంటాం. ఉడకబెట్టిన కందని చక్కగా మ్యాష్ చేసుకోవాలి గరిటతోటి. ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం, పసుపు ఉప్పు వేసి కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉప్పు వేసి దాన్ని ఇప్పుడు మనం గరిటతోటి మెత్తగా మ్యాష్ చేస్తాం. ఇప్పుడు 100 రూపాయలుగా అల్లం, పచ్చిమిరపకాయలు దీన్ని దీంట్లో కలుపుకోవాలి. ఓకే, ఈ మిక్సీ గిన్నె తీసుకెళ్ళి షింక్ దగ్గర పెట్టామ్మా. ఇందులో కొద్దిగా ఉప్పు, రుచికి తగినంత కొద్దిగా పసుపు, కొంచెం కారం. కారం బాగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అక్కర్లేదు. ఉల్లిపాయ ముక్కలు మాత్రం కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగింది 2 స్పూన్లు వేసుకున్నాం. అమ్మా, ఇప్పుడు ఈ పుదీనా ఎందుకు? పుదీనా ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది, దాని తోడు మంచి సువాసన. అసలే వర్షాకాలం కదా, దాని తోడు మంచి సువాసన. అసలే వర్షాకాలం కదా, దగులు రొంపలు పాటుతోటున్నాగా, అవన్నీ కొంచెం కొంచెం అవాయిడ్ చేసుకోవడానికి. ఓకే, చాలా హెల్దీగా ఉండడానికి. అవునవును. నువ్వు ఈలోగా ఏం చేస్తావు అంటే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వే. అమ్మా, ఇప్పుడేగా చెప్పావు. పొరపాటు అయింది తల్లి, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నా పని నేను చేసుకుంటాను. సరేనా, దీంట్లో కొద్దిగా బ్రెడ్ పౌడర్ వేసుకున్నాం. ఎందుకు? బైండింగ్కి, లేదంటే ఇది ఇచ్చుకుపోదు, ఇట్లాగా మనకి ఉండవద్దు. ఓకే, కొంచెం ఇందులో కలుపుకోవాలి, కొంచెం ప్లేట్లో 2-3 స్పూన్స్ వెయ్యి, టేబుల్ స్పూన్స్ కొంచెం ఎక్కువే వెయ్యి. చాలు 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 వేసి ఇప్పుడు మనం కావలసిన సైజులో కట్లెట్స్ చేసుకోవాలి. కట్లెట్స్ ఏ షేప్లో ఉంటాయి చెప్పు చెప్పు. ఏ షేప్లో ఉన్నా మన ఇష్టం. కట్లెట్స్ ఏ షేప్లో ఉంటాయి? అమ్మా, నువ్వు ఉన్నదా నాకు ఎందుకు చెప్పు ఆశ్రమ? తినడం తెలిసే, కనీసం తింటున్నప్పుడు కూడా అవి ఎలా ఉంటున్నాయో తెలుసుకోవాలని లేదా? తినేదానికి ఎందుకమ్మా తెలుసుకునేది? మనం దీంట్లో డిప్ చేసి ఇంకో ప్లేట్ తీసుకో. అమ్మా, నీకు ఒక విషయం తెలుసా? అవి తీసి ముందు ఆ ప్లేట్లో పెట్టి డిప్ చేసి ఇందులో పెట్టాలా? అమ్మా, నీకు ఒక విషయం తెలుసా? చెప్. నువ్వు పనిలో పడి మర్చిపోయావు. ఏంటో? ఈరోజు నాకు పని చెప్పనని రోజు కన్నా ఈ రోజే ఎక్కువ పని చెప్తున్నావు. ఏంటి, ప్లేట్ పట్టుకోవడం కూడా పని? ఒకసారి ఈ ప్లేట్ తీసుకురాములు, ఒకసారి ఆ ప్లేట్ తీసుకురాములు, ఒకసారి మిక్సీ ఏములు. సరే, ఇది చేతితో చేతులతో పట్టుకోమ్మా. నువ్వు అటు ఇటు డాన్స్ చేస్తూ ఎక్కడన్నా చేయి జార్చావు అనుకో, ఇప్పుడు నాకు ఇంకో పని తగులుకుంటా. అసలు పనికి మోసం. అమ్మా,
అమ్ములను అలా అనుకు, సరే చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఈ చేత్తో ఇది, ఈ చేత్తో ఇది చేస్తూ కదా. అసలు సంగీత సాధన చేస్తున్నాను కదా. వద్దులేమ్మ, స్టవ్ మీద దూరంగా పెట్టి, నువ్వు నాకు కొంచెం దూరంగానే ఉండి తల్లి, మరీ పట్టుకొని నా వెనకాల వెనకాల తిరక్కు. కానీ అక్కడ పెట్టేసుకుంటే నేనే నాకు నచ్చినట్టు సర్దుకుంటాను. ఇక్కడ పెట్టమ్మా. అది పట్టుకో, ఇది పట్టుకో అంటాం, మళ్ళీ పట్టుకుంటే అడ్డు తిరుగుతుందా పక్కకు అంటాం. ఎప్పుడు ఇంతే. నువ్వు పని చెయ్యు, పైగా ప్రతి పనికి నా చేతికి అడ్డం. అమ్మా, ఇప్పుడే ఆ ప్లేట్ నేను తెచ్చా, ఇది నేనే తెచ్చా, ఆ మిక్సీ నేనే వేసా, ఈరోజు నీకన్నా ఎక్కువ నేనే వంట చేసా. నేను ఈ ఫ్రై చేసే వరకు నోటి మీద వేలేసుకొని ఆ పక్కన కూర్చు, రెడీ అయింది. నా నోటి మీద వేలు కాదు తల్లి, నీ నోటి మీద. మరి ఎలా సంగీత సాధన? పొరపాటును నోరు జారాను, ఈ సంగీతం విని తబ్బిబ్బైపోయి ఇహ నేను మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లా. అవునా అమ్మా? ఇప్పుడు నాకు తిట్టే అనుకో, నేను అంతకన్నా అందంగా పాట పాడతాను. వద్దమ్మా, అసలే కుదుట నుంచి సాధన చేసి చేసి అలసిపోయావు. అలసిపోయాను. తర్వాత స్టవ్ కొంచెం సిమ్లో పెట్టమ్మా. నీ పని వల్ల ఇంకా స్టవ్ సిమ్లో పెట్టాలి. మళ్ళీ ఇదొక పని. ఇప్పుడన్నా కూర్చోనా, మళ్ళీ ఏమన్నా తెచ్చి బలా. ఇంకేం అక్కర్లేదు, ఈ రోజుకి బ్రతికిచ్చావు. ఇప్పుడు నూనె కాగింది కదా, ఇలా వేడి చేసి చూసుకుంటే చేతికి ఆవిరి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకో. అమ్మా, ఈ కట్లెట్ అంటే ఇలాగే తింటే బాగుంటుందా లేకపోతే సాస్? సాస్తో తింటే బాగుంటుంది. ఓకే, తినేసి బొజ్జోకూడదు, తిన్నదరిగే వరకు గెంతాలి పిల్లలు. నో, ఇప్పుడు నేను బిజీ, సంగీత సాధనలో బిజీ. ఇప్పుడు మన కట్లెట్స్ రెడీ. ఓకే, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నావు, ఆయిల్ ఏమో అన్నావు కదా, అందుకని చెప్పి ఫస్ట్ పేపర్ వేసుకొని మనం తీస్తే ఆయిల్ అంతా, ఎక్సెస్ ఆయిల్ అంతా అందులోంచి బయటకు వచ్చేస్తుంది. అమ్ములు, మన వేడి వేడి కంద కట్లెట్స్ రెడీ. అమ్ము తినవు కదూ. తింటా కష్టపడకమ్మా, నేను కందే తింటాను, నువ్వు కూర్చో. సరే అయితే ఇప్పుడు అమ్మా, కంద కట్లెట్ చాలా చాలా బాగుంది, చూస్తేనే ఎంత బాగుందో తెలిసిపోతుంది. మొత్తం ఉపలక్ష్యం ఎంత బాగుంది, అది ఎలా తయారు చేసుకోవాలి? నేనేమో హడావుడిలో నా సంగీత సాధనలో పడి మర్చిపోయాను. చెప్పవా? ముందుగా కందని చెక్కు తీసుకొని ముక్కలు చేసుకొని కుక్కర్లో పెట్టి ఉప్పు పసుపు వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత దాంట్లో ఉన్న నీళ్లు ఒంపేసి కందని ముద్ద చేసుకొని గరిటెతో మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి డబ్బులు మిక్సీలో వేసి రుబ్బి ఈ పేస్ట్ని కూడా ఈ ముద్దలో కలిపి ఉప్పు పసుపు జీలకర్ర కారం కొత్తిమీర పుదీనా వేసి ముద్దలా చేసుకొని మనకు కావాల్సిన ఆకారంలో కట్లెట్లా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన కంద కట్లెట్స్ రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వండి.